నీ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఉంగటూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ జనసేన అభ్యర్థిగా జనసేనకు సంబంధించినటువంటి నేతను ఎక్కడ ఖరారు చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఉంగటూరు నియోజకవర్గం టీడీపీకి సంబంధించి కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు ఖచ్చితంగా గన్ని వీరంజన్లకే టికెట్ ఇవ్వాలంటూ కూడా వారంతా కూడా ఇంతక వరకు కూడా ఆందోళన చేసిన పరిస్థితి ప్రస్తుతం అంతపాటు గన్న వీరంజన ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి మొదటి నుంచి టికెట్ మీకే వస్తుందని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు జనసేన కంటూ కూడా ప్రచారం జరుగుతుంది మీ కార్యకర్తలు కూడా ఆందోళన చేశారు ఏం చెప్తారు సార్ మీరు చెప్పినట్లే ఈ వేళ ఉదయం మరి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఒక పత్రిక కానీ ఒక ఛానల్ కానీ వార్తలు రావటం మరి అందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు సీట్లు జనసేన కేటాయించారని ఆ ఆరు సీట్లలో మా ఉంగుటూరు నియోజకవర్గం కూడా జనసేన కేటాయించారని వార్తలు వచ్చినటువంటి సందర్భంలో అవి పూర్తిగా అధికారిక ప్రకటన కాకపోయినప్పటికీ కూడా జనరల్గా ఆ పత్రిక అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే పత్రిక కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి జరిగిందనే ఉద్దేశంతో మరి మా ఒంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా ఒకసారిగా రివోల్ట్ అయింది ఉదయం మరి నా దగ్గరికి ఒక రెండు మూడు వందల మంది కార్యకర్తలు వచ్చి చాలా ఆవేశకావేశాలకు మరి లోనైన లోనైనప్పుడు తప్పనిసరిగా మీరు అటువంటి కార్యక్రమాలకు మనం అయితే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ మనం ఎక్కడ కూడా అటువంటి కార్యక్రమాలు చేయకూడదని వాళ్ళను సముదాయించే కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం మరి మూడు గంటలకు మనమంతా కూడా మన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకొని మన అభిప్రాయాలన్నీ కూడా మాట్లాడేవి అధిష్టానానికి చేరవేద్దామని చెప్పి నేను పన్నెండు గంటలకు నేను వాళ్ళతో మాట్లాడి మూడు గంటలకు మీటింగ్ అంటే మరి మూడు గంటలకు వేలాది మందిగా మరి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులు లేకపోతే నియోజకవ గ్రామ కమిటీ అధ్యక్షులు జిల్లా పార్టీలోను రాష్ట్ర పార్టీలోను నియోజకవర్గ పరిధిలోను అనేక హోదాలో ఉన్నటువంటి అందరూ కూడా రావటం జరిగింది అందరిది ఒకటే మాట అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మరి మా నాయకుడు జనరల్గా మాతో ఇలాంటి మాట్లాడేటప్పుడు ఏం చేస్తానంటే పొత్తు ధర్మం మనం పాటించాలి కదా అని చెప్పి ఎవరైనా మా నాయకుడే కాదు ఏ నాయకుడైనా సరే అనే మాట మా వాదన కానీ ప్రత్యేకించి నా వ్యక్తిగత వాదన కానీ పొత్తు ధర్మం నిలబడాలంటే గెలుపుగా మరి ధర్మం పాటించాలి గెలుపు ధర్మాన్ని మనం పాటించుకోకుండా పొత్తు ఏదో పెట్టేసుకున్నా మన పొత్తు అయిపోయింది కదా అని అనుకుని గెలవకోకుండా ఉంటే అది పొత్తు ధర్మానికి మనం విలువించినట్టు కాదు పొత్తు ధర్మం కూడా నెరవేరదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మనం తక్కువ సీట్లలో పోటీ చేసినా సరే నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సందర్భంలో ఉంగుటూరు నియోజకవర్గంలో మరి ఏ విధంగా వాళ్ళు అక్కడ చేయనుంటే నేను మరి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి పైగా నన్ను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు నాకు చంద్రబాబు నాయుడు గారు నాకు మాట్లాడతా కొన్ని పరిధులు ఉన్నాయి కాబట్టి కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి మాట్లాడలేకపోతున్నాను తప్ప ఖచ్చితంగా మరి ఇది ఉంగుటూరు నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక సెంటిమెంట్ ఉంది గత అరవై సంవత్సరాలుగా ఉంగుటూరు నియోజకవర్గం ఎవరైతే ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో ఇక్కడ ఆ పార్టీయే రూలింగ్లో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ మా నియోజకవర్గంలో ఉంది ఆ సెంటిమెంట్ని కూడా మా నాయకులు ప్రస్తావించడమే కాకుండా ఈవేళ వైసీపీ ఏదైతే అధికార పక్షం ఉందో మాకు పోటీ అయితే అంజలే ఇంకెవరైనా సరే మాకు అని చెప్పి వాళ్ళందరూ కూడా జబ్బలు దొరుకున్నటువంటి సందర్భంలో మరి నిత్యం కూడా ప్రజల్లో ఉండి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చొరుతూ ఉండి అధికార పక్షం యొక్క వైఫల్యాలని ప్రజలందరికీ కూడా చెప్పడమే కాకుండా గత నెల రోజులుగా సుమారు నలభై గ్రామాలు సగం నియోజకవర్గం అంతా కూడా బ్రహ్మాండంగా రోజుకి ఐదు వందలు ఆరు వందలు వెయ్యి మందితో మేము ప్రచారం చేస్తూ ఉంటే అదేదో మాకు ఎన్నికల ప్రచారం లేదు ఎన్నికల్లో గెలిచేసాక విజయయాత్రలాగా చేస్తున్నారు మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ఇంత బ్రహ్మాండంగా చేసేటువంటి మన నియోజకవర్గాన్ని ఆ వార్తలు రావటం జీర్ణించుకోలేని మా కార్యకర్తలు అంతా కూడా మరి కొద్దిగా ఇబ్బంది పడిన మాట వాస్తవం వాళ్ళు కూడా చాలామంది మా పదవులకు రాజీనామా చేసేస్తాం మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పిన సందర్భంలో ఎవరు కూడా కంగారుపడద్దు మీ నిర్ణయం కానీ ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అంతా కూడా నాకు అండగా ఉన్నందుకు ముందుగా వారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గ మాటగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా విశ్వీకరించి ఖచ్చితంగా దీనికి ఒక సానుకూల నిర్ణయం తీసుకునే ఏర్పాటు చేయాలని చెప్పి ఆయనకి చెబుదాం ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో అది జరిగి తీరుతూ ఉంటుంది నిజంగా కూడా అటువంటి వాటిలో ఏమైనా కొన్ని ఇబ్బందులు ఉంటే మనం ఒక రెండు రోజుల తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అందరినీ కూడా సముదాయించి మరి పంపించిన సంగతి మీరు కూడా చూశారని చెప్పి తెలియజేస్తాం మీటింగ్ తర్వాత ఒకవేళ మీరు అటు టీడీపీ టీడీపీ అధినేతతో కానీ లేదా జనసేనతో అధినేతతో కానీ మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా దీని మీద ఏమైనా వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది ఈ సీటు సంబంధించి ఖచ్చితంగా ఇదేంటంటే మార్నింగ్ మీరు కూడా చెప్పారు ఇది అధికారిక ప్రకటన కాకపోయినప్పటికీ కూడా అధికారిక ప్రకటనే అని అందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణంలో అధికార ప్రకటన అయితే కనుక ఖచ్చితంగా మేము మరి నేను గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే నేను మళ్ళా చెప్తా ఉన్నాను పొత్తు ధర్మం గెలవాలంటే గెలుపు ధర్మం నెరవేరాలి గెలుపు గెలుపు ఎవరైతే అని చూడాలి తప్ప ఇక్కడ మాకు జనసేన అభ్యర్థి అంటే మాకేం కోపం లేదు అతను మా సోదరుడే మాకేం ఇబ్బంది లేదు కానీ మనం అక్కడ ఆ దుర్మార్గుడిని ఆ వైసీపీ నాయకుడిని అక్కడ ఎమ్మెల్యేని కొట్టాలంటే దానికి సరైన అభ్యర్థి ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని వదలకుండా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిలో మరి నాలుగు ఇరవై సంవత్సరాలు అంటే నాలుగు ఎలక్షన్లు అంటే మూడు ఎలక్షన్లో పోటీ చేసి ఒక్కసారి గెలుపొంది ఈవేళ ఏ గ్రామం వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి నిర్ణయం రావటం కొద్దిగా మా వాళ్ళతో పాటు నాకు కూడా కొంత బాధ కలిగిన మాట వాస్తవం ఏదేమైనా నాయకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద పునరాజ పునరాలోచన చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అంటే కార్యకర్తలకు ఏం చెప్పారో వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా వారితో మాట్లాడుతున్నారు మీరు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా వాళ్ళకి ఎలా నచ్చ చెప్పారు మీరు ఏ పార్టీ కార్యకర్త అయినా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేనంటే ఎంతో ప్రేమాభిమానులతో ఉండే కార్యకర్తలు నిత్యం కూడా మరి మేమంతా కూడా అన్నదముల్లా ఉండేటువంటి మా నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఖచ్చితంగా మీకే సీట్ రావాలని మరి అటువంటి సందర్భంలో ఒకరిద్దరు కూడా ఏవో మీరు ఇండిపెండెంట్గా వేయాలను లేదా ఇంకోటి చేయాలని ఇంకోటి చేయాలని చెప్పి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి అయితే వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ తెలియ మనకు అధికారిక ప్రకటన కాకపోయినప్పటికీ కూడా మనం ఖచ్చితంగా ఇది ఆ ఉభయ పార్టీల దృష్టిలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించే విధంగా మనం ఖచ్చితంగా కృషి చేద్దామని చెప్పి వాళ్ళందరికీ కూడా నచ్చేపి పంపించడం జరిగింది అంటే ముందు నుంచి కూడా మీరు చెప్తా ఉన్నారు టికెట్ ఎవరికి ఇచ్చినా సరే ఉమ్మడి అభ్యర్థిని ఇక్కడ గెలిపి గెలిపించుకుంటాం అంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఒకవేళ జనసేనకి కనుక టికెట్ కనుక కన్ఫర్మ్ అయితే మీ పొత్తు ధర్మం ఎట్లా ఉంటుంది మీ మీరు చెప్పినట్లుగానే మీ కార్యకర్తలు కానీ లేకపోతే మీ అర్చులు కానీ మీరంతా కూడా లాగానే పొత్తు ధర్మం పాటిస్తారు లేదంటే జనసేనకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా లేదంటే ఏదైనా పరిస్థితులు మారే అవకాశం ఉందా అంటే ఇవన్నీ కూడా మన భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఇప్పుడు చెప్పమంటే నేనేం చెప్పలేను మొదటిది రెండు పొత్తు ధర్మం అయితే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందో పాటిస్తాం అలాగే గెలుపు ధర్మం ఖచ్చితంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గెలుపు గుర్రానికి ఇచ్చి పొత్తు ధర్మం అని నిలబెట్టుకుంటే చ మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావాలనుకున్నాడో అది నేరు తప్ప పొత్తులో ఏదో సీట్ ఇచ్చేసాం మనకు అయిపోయింది కార్యక్రమం ఇరవై నాలుగు సీట్లు ఇచ్చేసామని రేపు పొద్దున దెబ్బతింటే ఇద్దరు ఎవరికి కూడా ఇద్దరికి కూడా నష్టమే కదా అది అటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రెండు మూడు రోజుల్లో ఇంకా కూడా నిర్ణయాలు పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా దాని మీద మళ్ళీ అవసరమైతే మా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పాలదవాలనే ఉద్దేశం అయితే మాకు కానీ జనసేన పార్టీకి కానీ ఎవరికి కూడా ఇందులో ఏ విధమైన ఇబ్బందులు లేవు మొదటిది రెండు పొత్తు ధర్మంతో పాటు గెలుపు ధర్మమే అలాగే గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని ఏదైతే మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కోరిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి వాదన ఖచ్చితంగా నేను మా నాయకుల దగ్గర చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంటే ఇప్పుడు మీరు ఒకవేళ జనసేనకి టికెట్ ఇస్తే కనుక మీరు సపోర్ట్ చేస్తారా చేయరా అది అసలు క్లారిటీ లేదా అసలు జనసేనకి టికెట్ ఇస్తారా లేదా అంటే మీరు నా చేత మళ్ళీ ఇప్పుడు కాంట్రవర్సీ మాట్లాడించి మీడియా ద్వారా మళ్ళీ వేదా అంటే దానికి నేను సిద్ధంగా లేని మాట్లాడేది రెండు జనసేనకి టికెట్ ఇస్తారా అని మీరు చేయాలని అంటే నేను అంటే జనసేనపై బుద్ధారం పార్టీ తనప్పుడు చేయకుండా నేను అన్న కదా అలాగే ధర్మరాజు దరికి వెళ్ళి గన్వీరాజలికి మీరు సీట్ ఇస్తారంటే చేయను అని కదా కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీస్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలు సరైన నిర్ణయం తీసుకోకపోతే నష్టపోతామనే విషయం బట్టి ఖచ్చితంగా గట్టిగా నేను మీ ముందు మాట్లాడలేను నాకు కూడా కొన్ని పరిమితులు నేను చెప్పాను నేను నియోజకవర్గ ఇన్ఛార్జిని మాత్రమే కాకుండా నేను మరి జిల్లా పార్టీ అధ్యక్షుని కూడా నాకున్న పరిమితులు ఇచ్చా కొన్ని విషయాలు మాట్లాడలేకపోతానని కానీ గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితులను మట్టికి కొండ బదలు కొట్టినట్టు ఉభయ నాయకుల దగ్గర ఖచ్చితంగా చెప్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంటే చాలామంది మొన్న మొదటి జాబితా విడుదల చేసిన తర్వాత కూడా చూసాం కొంతమంది జనసేన నేతలు కానీ టీడీపీ నేతలు కానీ పార్టీని వీడిన పరిస్థితులు ఉన్నాయి సింగిల్గా పోటీ చేస్తాం ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం అని కూడా చెప్తున్నారు ఒకవేళ మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలి మీ కార్యకర్తలు అంతా అందుకుంటారు కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం లేదా పార్టీ ఏమైనా మారే అవకాశం పార్టీ మారటాలు ఇండిపెండెంట్గా పోటీ చేయటాలు ఏమీ లేవు మా దృష్టిలో ఇవన్నీ మీకు మసాలా కావాలంటే చెప్పించడం కోసం తప్ప మా దగ్గర అటువంటివి ఏం లేవు మాకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఐక్యంగా వెళ్ళాలి గెలుపు గుర్రాలకి సీట్లు ఇవ్వాలి పొత్తు ధర్మాన్ని పాటించాలి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఏకైక ఎజెండా తప్ప మిగతా విషయాలన్నీ కూడా మీ ముందు మాట్లాడలేని విషయాలన్నీ కూడా మేము మా నాయకుల ముందు మా పార్టీల ముందు మాట్లాడతామని చెప్పి ఖచ్చితంగా మీ ద్వారా అందరికీ కూడా చెప్తా చాలామంది చూస్తూ ఉన్నాం టీడీపీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు ఈ పొత్తు ధర్మను దృష్టిలో పెట్టుకొని చాలామంది సీనియర్ నాయకులు కూడా టికెట్ రాని పరిస్థితి ఇలాంటి పరిస్థితిని ఏం ఏం చెప్తారు మీరు ఈ ఎన్నికల సందర్భంలో ఇంకొక నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఈ సీట్ల ప్రకటన కొద్దిగా ఆలస్యమైందనే దాంట్లో మరో వాస్తవం ఉంది ఈ ప్రక్రియ ఒక రెండు మూడు నెలల క్రితం జరుగుంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా సర్దుకునేటువంటి పరిస్థితి ఉండేదేమో ఈవేళ మీరన్నట్టు ఎన్నికల దగ్గరకు వచ్చిన తరుణంలో ఎక్కడైనా సరే సహజం వైసీపీ వాళ్ళు తెలుగుదేశం రావడం తెలుగుదేశం వాళ్ళు కొంతమంది వైసీపీలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా ఈ ఎన్నికల ముందు జరిగేటువంటి ప్రక్రియలో జరిగే చిన్న చిన్న అవరోధాలు తప్ప అవి పార్టీల గెలుపుకి ఏ విధమైనటువంటి ఆటంకం కాదని చెప్పేది నా నిచిత అభిప్రాయం థ్యాంక్ యూ అండి ఇది మొత్తం ఘనవీరంజలు చెప్తున్నారు ఏదైతే పొత్తు ధర్మాలకు సంబంధించి ఎన్నికల్లో ఖరారు చేసే అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలుపు గుర్రాలని ఎంచుకోవాలి లేదా ఎందుకంటే ఎవరి వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తే రేపొద్దున్న పొత్తు టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఇది ఆటంకం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి మరొకసారి అటు టీడీపీ అధినేత చంద్రబాబు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ దీని మీద ఎలాంటి సీట్ల మీద మరోసారి పునరాలోచన చేసి ఖచ్చితంగా గెలుపు గుర్రాలకు అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి ఏర్పడుతుందని చెప్పి ఘన్వీరంజులు చెప్తున్నారు కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది